రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ సి బ్లాక్ రాజీవ్ గుణకల్ప అపార్ట్మెంట్స్ రోడ్ నెంబర్ 11లో ఉన్న విద్యుత్ స్తంభం విరిగింది. ఇక గతంలో ఇదే ప్రాంతంలో ఒక స్తంభం విరిగిపోవడంతో దాని స్థానంలో ఈ స్తంభాన్ని ఏర్పాటు చేసినప్పటికీ స్తంభం కూడా మధ్యలో ఇరిగిపోయి ప్రమతికారంగా మారింది. గాలి దుమారం వేసినా ఏదో సమయంలో కూలిపోయే ప్రమాదం ఉందని ఈ వీధిలో పారుగిత్ర నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఏ రోజు ఏ ప్రమాదం ముంచుకొస్తుందేమోనని స్థానికులు మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇరిగిపోయిన స్తంభాన్ని మార్చాలని ట్రాన్స్పో మరియు పంచాయతీ అధికారులకు స్థానికులు చెప్తున్నప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు. పార్కు వద్ద పిల్లలు ఆడుకోవటం జరుగుతోందని, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా విరిగిపోయి ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాన్ని వెంటనే మార్చాలని, కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని, ప్రమాదాన్ని నివారించాలని స్థానిక మహిళలు ప్రజా సంఘాలు ధర్నా చేపట్టారు.